ఏటీఎం ట్రై చేయమంటాడు. చేస్తాయి ఎక్కువ తాగండి రా, తక్కువ తాగుతా. అసలు అంత బెస్ట్. మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారా? బట్ దిస్ ఈస్ ఒక చిన్న సైజ్ దున్నపోతులు ఎక్కడ ఉంది బండి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. టాటా పంచ్ అంటే పంచ్ కొట్టాలి మరి, పంచ్ అట్లనే ఉంది, పంచ్ కొట్టేటట్టే ఉంది బండి అయితే నిజం చెప్తున్నా. సో మరి మీకెంత మందికి నేను టాటా సఫారీ తీసుకొని ఏడిపోదని చెప్పు, టాటా సఫారీ తీసుకొని ఫస్ట్ గోవా ట్రిప్ కొడదామా? వెనకాల సాయి చేతన పెళ్లి కానీ పెళ్లి కానీ బ్యాచ్లతో మొత్తం గోవా ట్రిప్ కొడదాం మరి, ఏమంటారా? రీసెంట్గా అయితే మనకు టాటా సఫారీ న్యూ ప్యాటర్న్ వచ్చింది కదా. సో ఎంతమంది టాటాకి ఫ్యాన్స్ కింద కమెంట్స్లో మెన్షన్ అండి, 5-star రేటింగ్. సో టాటా సఫారీ ఎందుకు వచ్చిన అంటే లైక్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇంతకుముందు టాటా సఫారీ ఎట్లుంటుండే ప్యాటర్న్, బ్యాక్ సైడ్ వచ్చేసి వీల్ ఉంటుండే, అండ్ ఆల్సో ఆ డిజైన్ కూడా ఏదో ఇట్లా పైన ఇట్లా బాక్స్ టైప్ వస్తుండే టాటా సఫారీకి, నాకు పెద్దగా నచ్చలేదు. బ్యాక్ సైడ్ యూ హ్యావ్ ఏసీ వెంట్ ఓవర్ హియర్, ఇక్కడ కూడా ఏసీ వెంట్ ఉంది మనకి, చూస్తారు కదా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు మామూలుగా అయితే పైన సన్రూఫ్ దగ్గర ఉంటుంది మనకి ఏసీ వెంట. ఇఫ్ యూ గో ఫర్ మాన్యువల్ గేర్ టు గేర్ యూ కెన్ ఎంజాయ్ ద డ్రైవ్ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆటోమేటిక్ అండ్ మాన్యువల్. అది తెలియదు ఎవరికి. టాప్ ఎండ్ కాబట్టి మనకు ఆ టైప్ ఆఫ్ ఫినిషింగ్ వచ్చింది, చూస్తారు గోల్డ్ ప్లేటెడ్ ఫినిషింగ్. అండ్ ఇక్కడ హ్యాండిల్ కూడా చూడవచ్చు ఎంత ప్రీమియం ఉంది, అసలు చూస్తారు హ్యాండిల్ ఇంత ప్రీమియం అసలు. అండ్ ఆల్సో మనం దీని ప్రైస్ ఏంది, వెయిటింగ్ పీరియడ్ అయిందని అనుకున్నాం ఒకసారి. సో టాటా సఫారీ ఎందుకు వచ్చిన అంటే లైక్ ఇంతకుముందు టాటా సఫారీ నార్మల్గా ఉంటుండే, లైక్ చూస్తున్నా ఇంత బ్యాక్ సైడ్ టైర్ వస్తుండే ఇట్లా టాటా సఫారీ అంటే, అప్పుడు కూడా టాటా సఫారీకి ఫ్యాన్స్ ఉండే, బట్ నాకు ఆ ప్యాటర్న్ నచ్చలేదు. బట్ ఇప్పుడు వచ్చిన టాటా సఫారీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది, సంథింగ్ యుల్ సీ లైక్ ఒక స్పోర్ట్స్ కార్ రేంజ్లో ఉంది అసలు. సో నేను వచ్చింది మెయిన్ టాటా సఫారీ కోసం, అండ్ ఆల్సో మనకి బడ్జెట్ కార్ టాటా పంచ్ అని చెప్పి వచ్చింది, తర్వాత టాటా ఆల్ట్రోస్ అని చెప్పి వచ్చింది. వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయో మనం వెళ్ళి చూద్దాం ఒకసారి లోపల, లెట్స్ గెట్ ఇన్. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ టాటా సఫారీ, అసలు టాటా సఫారీ సంథింగ్ లైక్ డిఫరెంట్ అనమాట. ఇప్పుడు ఇంతకుముందు టాటా సఫారీ ఒక లెక్క ఉండే, బట్ ఇప్పుడు టాటా సఫారీ కంప్లీట్ వేరే. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇంతకుముందు టాటా సఫారీ ఎట్లుంటుండే ప్యాటర్న్, బ్యాక్ సైడ్ వచ్చేసి వీల్ ఉంటుండే, అండ్ ఆల్సో ఆ డిజైన్ కూడా ఏదో ఇట్లా పైన ఇట్లా బాక్స్ టైప్ వస్తుండే టాటా సఫారీకి, నాకు పెద్దగా నచ్చలేదు. బట్ ఇప్పుడున్న టాటా సఫారీ చూసుకున్నట్టయితే కంప్లీట్ ఒక నెక్స్ట్ లెవెల్ స్పోర్ట్స్ కార్ లెక్క, లైక్ యూ కెన్ ఫీల్ ఫార్చునర్ లుక్స్ అట్లా అన్ని టైప్స్ ఆఫ్ మిక్స్ అనమాట. బట్ దిస్ టైమ్ సఫారీ ఈజ్ లైక్ బీస్ట్, దిస్ ఈజ్ లైక్ అది వచ్చేసి 6-seater అనుకుంటా, ఇది 6-seater ఉంటుంది వేరియంట్, అండ్ ఆల్సో 7-seater కూడా వస్తుంది, మధ్యలో కూడా వస్తుంది అటాచ్డ్. సో ఇచ్చేసి టాప్ ఎండ్ వేరియంట్ అనుకుంటా, విత్ సన్ రూఫ్ కూడా ఉంది దీని పైన. సో అసలు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ గెట్ ఇన్ సైడ్, ఓకేనా? ముందర నుంచి వెళ్తా నేను, ఓకేనా? బా టాటా సఫారీ సిట్టింగ్ ఆన్ ద ఫస్ట్ రో, సీ హౌ ప్రీమియం ఇట్ ఈస్. సఫారీ ప్రీమియం లుక్స్ అనమాట, ఓకేనా? సో ఇది కంప్లీట్ ఆటోమేటిక్ అనుకుంటా. సో యాక్చువల్ నేను దీంట్లో చూసిన వేరియంట్ అయితే నా మామూలుగా వీడియోస్లో చూసిన, సో మధ్యలో కూడా 3-seater అనమాట, ఇందులో అయితే ఓన్లీ 2-seater ఉంది. సో దిస్ ఈజ్ మేబీ దిస్ ఈస్ ద టాప్ ఎండ్ వేరియంట్, ఎందుకంటే శాంపుల్ కోసం బెటర్ కాబట్టి టాప్ ఎండే పెట్టుంటారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీమియం రైట్ నౌ, యూ కెన్ సీ టాటా సఫారీ అండ్ దీని ప్రైస్ అవన్నీ కూడా మనం కనుక్కుందాం. అండ్ టాటా ఈజ్ వెరీ గుడ్ ఫర్ 5-star రేటింగ్, ఆల్రెడీ మీకు తెలిసి ఉంటారు. టాటా కార్స్ అయితే మీరు అందరు చాలా మంది కూడా ఇప్పుడు అన్న నేను మారుతి కొనడానికి పోతే మీరు అన్నారు, అన్న వద్దు నన్ను టాటానే తీసుకొని. సో నేను అనుకున్న యాక్చువల్లీ టాటా ఇది రీసెంట్గా వచ్చింది కదా, టాటా ఆల్ట్రోస్ వచ్చింది కొత్తది. సో ఎవ్రీథింగ్ లైక్ సేమ్ లైక్ స్విఫ్ట్ ప్యాటర్న్, సో అది నా వెనకాలే ఉంది ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో టాటా పంచ్ ఈజ్ అ బడ్జెట్ ఫ్రెండ్లీ కార్, టాటా పంచ్ కూడా ఉంది మనకు ముంగట, బట్ టాటా సఫారీ అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎవ్రీథింగ్ ఈజ్ సో ప్రీమియం ఇన్ సైడ్, దిస్ ఈజ్ ఆటోమేటిక్ విత్ సన్ రూఫ్, ఒక్కసారి మనకు సన్ రూఫ్ కూడా చూపించావా ముందలే. సో ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ బీచ్ అనమాట, మనకు మామూలుగా మనం టాటా హ్యారియర్ చూస్తాం కదా, సో ఎగ్జాక్ట్లీ టాటా హ్యారియర్ లుక్కే ఉంది, బట్ బ్యాక్ సైడ్ అయితే మనకి ఎక్స్పాండ్ అయిపోయింది. సో బ్యాక్ సైడ్ చూస్తున్నది మనకి స్పేషియస్. సో ఒక్కసారి అయితే సెంటర్ రో అయితే యాక్సెస్ చేయడానికి చూస్తా, అండ్ సీట్ కూడా కంప్లీట్గా లైక్ చూస్తారు కదా సెంటర్ రో యాక్సెస్ చేయడానికి చూస్తా. యా సో దీస్ ఆర్ ద సెంటర్ సీట్. సో యాక్చువల్లీ ఏంటంటే మనకి దీంట్లో 3-seater వస్తుంది, అండ్ ఆల్సో 2-seater, దిస్ ఈజ్ ఫుల్లీ ప్రీమియం అనమాట, అంటే టాప్ ఎండ్. సో మనకు అది కావాలంటే ఆ వేరియంట్ తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ వీ కెన్ గో ఫర్ దిస్ ప్రీమియం సీట్స్. సో ఇట్లా సపరేట్ సీట్స్ అనమాట ప్రీమియం కూర్చోనికి. సో అదనమాట. అండ్ మనం వెనకాలకి వెళ్ళాలంటే మనం ఇది సీట్ బెండ్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు, లేదంటే సెంటర్ కెంచి వెళ్ళిపోవచ్చు. అండ్ వీ హ్యావ్ అ వెరీ బిగ్ సన్ రూఫ్ హియర్. సో వాళ్ళు వస్తారు ఇప్పుడు, వాళ్ళు వచ్చి ఓపెన్ చేసి చూపిస్తారు మనకి సన్ రూఫ్ కూడా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీమియం ఇన్ సైడ్, నాకైతే నిజంగా చెప్తాను కదా అబ్బా. ఇగో ఇక్కడ పెట్టి చేతనే వెంట ఏసీ వెంట, అబ్బా 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 దిస్ ఈజ్ రియలీ అమేజింగ్. బా మామూలుగా అయితే ఏసీ వెంట ఇక్కడ సన్రూఫ్ వస్తుంది కదా, బట్ వీ డోంట్ హ్యావ్ యాక్సెస్ రైట్ నో సన్ రూఫ్ ఉంది కాబట్టి. దిస్ ఈజ్ ఇంటెలిజెన్స్, ఓకే దిస్ ఈజ్ ఇంటెలిజెన్స్, చాలా బాగుంది అసలు. సో ఇక్కడ ప్యాసింజర్కి
ఆటోమేటిక్ నువ్వు ఇంకా చిల్ అయిపోతావు, నువ్వు ఎంత గరం గరం ఉన్నా కానీ చిల్ అయిపోతావు. పక్కనే ఉంది ఏసీ, చక్క ముఖానికి కొడుతుంది, అది హైలైట్ అసలు. సో సేమ్ అట్ సైడ్ కూడా సేమ్ అట్లనే ఉంది. అండ్ మనం ఒక్కసారి మనం బ్యాక్ వెళ్ళడానికే చూద్దాము, నేను ఒకసారి వెనకాలకి వెళ్ళడానికే ట్రై చేస్తాను. కొంచెం ఇబ్బంది అవుతుంది, ఐల్ గో బ్యాక్ సైడ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే వెనకైతే వెళ్తున్నా. సో వెనకాలైతే టూ సీట్స్ మాత్రమే ఉంది, ఇద్దరే కూర్చోవచ్చు. యా సో వెనకాలైతే ఇద్దరే కూర్చోవచ్చు, ఎందుకంటే ఇక చూస్తారు కదా ఇది ఇట్లా మొత్తం ఇట్లా ముంగడికి వచ్చేసింది. సో వెనకాలైతే ఇద్దరే కూర్చోవచ్చు. అండ్ యూ హ్యావ్ యూఎస్బి ఛార్జింగ్ ఎవ్రీథింగ్, యూ హ్యావ్ ఎ గ్లాస్ హోల్డర్స్, బ్యాక్ సైడ్ యూ హ్యావ్ ఎ ఏసీ వెంట్ ఓవర్ హియర్. ఇక్కడ కూడా ఏసీ వెంట్ ఉంది మనకి, చూస్తారు కదా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు మామూలుగా అయితే పైన సన్ రూఫ్ దగ్గర ఉంటుంది మనకి ఏసీ వెంట్. సో మామూలుగా మనకి సన్ రూఫ్ కూడా ఓపెన్ చేసారు, అస్సలు చూడవచ్చు. అస్సలు దీని మజానే వేరే. అసలు ముంగడ బ్యానెట్ ఓపెన్ చేస్తుండ అన్న. అండ్ ఇక్కడ మనకి ఏసీ వెంట్ చూసుకోవచ్చు ఇక్కడ ఫ్రెండ్స్. అసలు చూస్తారు కదా ఏసీ వెంట్, బా దిస్ ఈజ్ సంథింగ్ ఇంటెలిజెన్స్ చెప్తున్నా కదా. సీ దట్ ఏసీ డైరెక్ట్ నీ ముఖానికే కొడుతుంది. ఇంకా నువ్వు ఇంకా గ్లాస్ పెట్టుకున్నా కూడా చల్ల నీ గొంతే చల్లగా అయిపోతుంది, హైలైట్ కదా. ఇంకా పైన అయితే సన్ రూఫ్, దిస్ ఈజ్ ఇంటెలిజెన్స్. ఓకే టాటా ఈజ్ ఇంటెలిజెన్స్. ఓకేనా, ఫైవ్ స్టార్ రేటింగ్, అసలు అన్బీలబుల్. నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, లైక్ నాకైతే మంచిగా అనిపించింది. యా సో ఇప్పుడైతే నేను సన్ రూఫ్ యాక్సెస్ చేస్తున్నా ముందరికెళ్ళి. సన్ రూఫ్ యాక్సెస్ చేసిన ఎగ్జాక్ట్లీ సెంటర్లో నిలుచున్నా, చూస్తారు కదా ఎగ్జాక్ట్లీ ఫ్రంట్ రో సెంటర్లో నిలుచున్నా. పర్ఫెక్ట్, నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్, మస్తు అనిపిస్తుంది భాయ్. సన్ రూఫ్ యాక్సెస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఎట్లా అనిపిస్తుంది మరి కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇది చూస్తారు కదా సన్ రూఫ్, అయితే నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది సన్ రూఫ్. నేనైతే నిల్చున్నా, అసలు నేనైతే పైకి వెళ్ళిపోయాను. అసలు మస్తు ఉందా సార్ సన్ రూఫ్ యాక్సెస్. ఈ సీట్ అయితే వెనకాల కనీసం ఒకసారి మనము. అండ్ యాక్చువల్లీ ఇది మనకి సిక్స్ సీటర్ అనమాట, ఫ్రంట్ టూ సెంటర్ టూ బ్యాక్ టూ. సో దీంట్లో మనకి ట్రిపుల్ సీట్ కూడా వస్తుంది. సో ఆ వేరియంట్ తీసుకుంటే మనకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఓకేనా, క్యాప్టెన్ సీట్స్ వేరియంట్ అంటే ప్రీమియం. యా సో మంచిగా అనిపించింది. అండ్ ఇట్స్ లైక్ వెంటిలేటెడ్ సీట్స్. యా వెంటిలేటెడ్ సీట్స్. ఓకే యూ కెన్ సీ ద బటన్ ఓవర్ హియర్, ఇక్కడ చూడు ఇక్కడ బటన్. సో దీస్ ఆర్ వెంటిలేటెడ్ సీట్స్. ఓకేనా, వన్స్ యూ ప్రెస్ ద బటన్ చూస్తున్నారా, ఇక్కడ మనకి లైట్ కూడా వెలుగుతుంది. సో వెంటిలేటెడ్ సీట్స్ అనమాట. సో యూ డోంట్ ఫీల్ ద స్వెట్ ఇన్ సైడ్, మీకు ఒకవేళ బాడీ లోపల స్వెట్ అనిపించినా కూడా కూల్ ఉంటాయి మొత్తం సీటింగ్ అది. సో ఎగ్జాక్ట్లీ సేమ్ లైక్ హారియర్ కాపీ, బట్ ఇట్స్ సంథింగ్ ఎక్స్టెండెడ్ ఓవర్ హియర్ అంతే కదా. సేమ్ హారియర్ లుకే ఉంది, బట్ కొంచెం టెయిల్ అనేది ఎక్స్పాండ్ అయినట్టు అనిపిస్తుంది. ఎస్ సో దీని ప్రైస్ అవన్నీ కూడా చూద్దాం. ఏంటిది ఫిన్, అది ఓకే ఫిన్. అండ్ ఇక్కడ టెయిల్, ఇది టాప్ ఎండ్ అనుకోండి, ఇది కంప్లీట్ టాప్ ఎండ్ వేరియంట్ ఇది. సో ఫ్రెండ్స్ మరి మీకు ఎట్లా అనిపిస్తుంది టాటా సఫారీ ప్రీమియం లుక్స్? అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడైతే నేను డ్రైవర్ సీట్కి వెళ్తున్నా, విల్ గో ఇన్సైడ్ ద డ్రైవర్ సీట్. సో ఇది వచ్చేసి ఆటోమేటిక్ వేరియంట్ ఉన్నట్టుంది. సో ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి మనకు ఓన్లీ యాక్సిలేటర్ అండ్ ఆల్సో బ్రేక్. ఓకేనా, ఆటోమేటిక్ వేరియంట్ కదా, వీ హ్యావ్ మాన్యువల్ వేరియంట్ ఆల్సో. సో ఎవరైతే లైక్ మన మామూలుగా మగపిల్లలు ఏం కోరుకుంటారంటే మాన్యువల్ వేరియంటే కోరుకుంటారు, ఎందుకంటే ఆటోమేటిక్లో నీకు ఆ మజా రాత్రిలు అనేది ఉండదు. ఇఫ్ యూ గో ఫర్ మాన్యువల్ గేర్ టు గేర్ యూ కెన్ ఎంజాయ్ ద డ్రైవ్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆటోమేటిక్ అండ్ మాన్యువల్. అది తెలియదు ఎవరికి. మాన్యువల్ ఫర్ రియల్ డ్రైవర్స్. ఎస్ మాన్యువల్ ఫర్ రియల్ డ్రైవర్స్. సో అదనమాట, నిజంగా చెప్తున్నా. అండ్ సో నేను ఇక్కడ ముందల బ్యానెట్ని చూస్తున్నా కదా, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ కమాండింగ్. సో యూ డోంట్ ఫీల్ లో, మనకి లో అనే ఫీలింగ్ రాదు. మనం కూర్చుంటే కమాండింగ్ ఉంటుంది, అంటే యూ కెన్ సీ ద ఎండ్ ఆఫ్ ద బ్యానెట్ ఆల్సో. ఓకే దే అక్కడ ముంగడ బ్యానెట్ని కూడా చూసుకోవచ్చు మనం ఎండ్ టు ఎండ్. సో దాట్ ఈస్ రియలీ అమేజింగ్. లుక్ ఎట్ దిస్ ఫినిషింగ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు ఇది ఫైనెస్ట్ ఫినిషింగ్, అసలు గోల్డ్ ప్లేటెడ్ ఫినిషింగ్ అనమాట. అంటే ఇది టాప్ ఎండ్ కాబట్టి మనకు ఆ టైప్ ఆఫ్ ఫినిషింగ్ వచ్చింది. చూస్తారు గోల్డ్ ప్లేటెడ్ ఫినిషింగ్. అండ్ ఇక్కడ హ్యాండిల్ కూడా చూడవచ్చు ఎంత ప్రీమియం ఉంది. అసలు చూస్తారు హ్యాండిల్ ఇంత ప్రీమియం అసలు. అండ్ ఆల్సో విల్ గెట్ టు ద ప్రైజెస్ ఆల్సో. అండ్ ఆల్సో బుకింగ్ టైం ఎంత ఉంది ఏంది అనేది మనం కనుక్కుందాం. సో నాకు ఒక్కటైతే నచ్చలేదు, స్క్రీన్ ఒకటే కొంచెం చిన్న ఉంది, బట్ నో ఇష్యూస్. బట్ దట్స్ అ పార్ట్ ఆఫ్ టాటా కాబట్టి మనం ఇంకేం చేయలేము. ఓకే స్క్రీన్ అయితే ఒకటి నచ్చలేదు, బట్ నో ఇష్యూస్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ కార్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. నేనైతే స్క్రీన్ అయితే లైట్, ఎందుకంటే మనం అయితే డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తాం కానీ స్క్రీన్ అయితే ఎంజాయ్ చేయలేం కదా. సో స్క్రీన్ పిచ్చే లైట్ నాకు అవసరం లేదు. సో మనం డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో చూద్దాము. అండ్ ఆల్సో మనం దీని ప్రైస్ ఏంది, వెయిటింగ్ పీరియడ్ అయినవన్నీ అనుకుందాం ఒకసారి. నేను బుక్ చేస్తాను ఇలా సఫారీ, ఇలా సఫారీ తీసుకొని వాళ్ళింటికి. సో మరి మీకు ఎట్లా అనిపిస్తుందో కింద కమెంట్స్లో అయితే మెన్షన్ చేయరు. నాకైతే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఆల్సో సన్ రూఫ్ యాక్సెస్ కూడా నేనైతే నెక్స్ట్ లెవెల్ నిలిచిన పైన, దట్ ఈస్ రియలీ అమేజింగ్.
అండ్ మన కమింగ్ టు ద టైర్స్ కూడా చూస్తున్నాడు, అదే చూస్తారు కదా బర్రె టైర్ ఉన్నట్టు ఉంది, బర్రె టైర్ ఉన్నట్టు ఉంది, లారీ టైర్ లేసాడు దానికి. సో నీకు టెన్షన్ లేదు, ఆరామ్సే పోవచ్చు, గుంతలలో గింతలలో ఎక్కడన్నా పోవచ్చు, టెన్షన్ లేదు. అండ్ ఆల్సో మెయిన్ గ్రౌండ్ క్లియరెన్స్, గ్రౌండ్ క్లియరెన్స్ ఆల్మోస్ట్ లైక్ వెరీ గుడ్, లైక్ ఫార్చునర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు కదా మనకి దీని కూడా ఆల్మోస్ట్ లైక్ కొంచెం. సో ఫ్రెండ్స్ అదే అనమాట, మరి మీకు ఎట్లా అనిపిస్తుందో కింద కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మనం ఒక్కసారి మనం ప్రైసెస్ అవన్నీ కూడా కనుక్కుందాం. సో ఫ్రెండ్స్ టాటా సఫారీ మనకు ప్రైసింగ్ అయితే వచ్చేసింది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా టాప్ ఎండ్ అనమాట. సో కంప్లీట్గా టాప్ ఎండ్ అంటే 6 సీటర్ ఇది. సో ఫుల్లీ ఆటోమేటిక్ ఇది. సో యాక్చువల్లీ నేను ఏంటంటే వాళ్ళని వేరే వేరియంట్ అడిగిన. సో ఈ వేరియంట్ ప్రైస్ వచ్చేసి మనకి 29 లాక్స్ పడుతుంది ఆన్ రోడ్, 29 లాక్స్ పడుతుంది, అప్రాక్సిమేట్గా 29 లాక్స్ అయితే పడుతుంది. ఇక్కడ చూస్తున్నాం కదా అప్రాక్సిమేట్గా 29 లాక్స్ అయితే పడుతుంది ఇది, దీని ప్రైసింగ్ 6 సీటర్ ఫుల్లీ ఆటోమేటిక్ గోల్డ్ ప్లేటింగ్ ఇది. సో నేను అడిగిన వేరియంట్ ఏంటంటే, నేను అడిగిన వేరియంట్లో కూడా మనకి సన్ రూఫ్ వస్తుంది అండ్ వీ హ్యావ్ ట్రిపుల్ సీట్ ఇన్ ద సెంటర్, ఓకేనా, ట్రిపుల్ ఉంటుంది అంటే ముగ్గురు కూర్చోవచ్చు అండ్ ఇట్స్ ఎ మాన్యువల్. సో నాకైతే మాన్యువలే ఇష్టం కాబట్టి. సో అది వచ్చేసి మనకి 26 లాక్స్ అంట. సో 3 లాక్స్ రూపీస్ అయితే తక్కువ పడుతుంది, ఇక్కడ మనకి చెక్ చేసేది 27 లాక్స్ పడుతుంది. సో నాకైతే మంచిగా అనిపించింది మరి. సో వెయిటింగ్ పీరియడ్ కూడా మనకి లైక్ వితిన్ 10 డేస్ టు 2 వీక్స్, దట్స్ రియల్లీ అమేజింగ్. మామూలుగా వెయిటింగ్ పీరియడ్ అంటే మామూలుగా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్యూవీ పోయినాం అనుకో, వెయిటింగ్ పీరియడ్ ఈజీగా 6 మంత్స్ అయితే వెయిట్ చేయాలి, బట్ వితిన్ 1 వీక్లోనే వచ్చేస్తుంది, పెద్ద టైం ఏం పట్టదు, ఆల్మోస్ట్ లైక్ ప్రొడక్షన్లోనే వెహికల్స్. సో దాట్ ఈస్ రియలీ అమేజింగ్, నాకైతే మంచిగా అనిపించింది. సో మరి మీకు ఎంతమందికి నేను టాటా సఫారీ తీసుకొని ఏడిపోదని చెప్పు, టాటా సఫారీ తీసుకొని ఫస్ట్ గోవా ట్రిప్ కొడదామా, వెనకాల సాయి చేతనే పెళ్లి కానీ బ్యాచ్ వాళ్ళతో మొత్తం గోవా ట్రిప్ కొడదాం మరి, ఏమంటారా, మొత్తం పెళ్లి కానీ బ్యాచ్ ఉంది వాళ్ళతో గోవా ట్రిప్ కొడదాం, ఏమంటారా, ఓకేనా. అది ఇప్పుడు వచ్చింది 2 వీక్స్ అంట, మనకి 2 వీక్స్, మామూలుగా అయితే పడుతుంది. అయితే టాటా పంచ్ రివ్యూ అయితే చూస్తున్నాం ఇక్కడ, టాటా పంచ్ చూస్తారా, టాటా పంచ్ దిస్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ మనకి మారుతిలో చూసుకుంటే స్విఫ్ట్ కాంపిటీటర్ అట్లనే, బట్ దిస్ ఈజ్ ఒక చిన్న సైజ్ దున్నపోతు లెక్కనే ఉంది బండి, అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. టాటా పంచ్ అంటే పంచ్ కొట్టాలా మరి, పంచ్ అట్లనే ఉంది, పంచ్ కొట్టేటట్టే ఉంది బండి అయితే నిజంగా చెప్తున్నా. సో మంచిగా ఉంది, లైక్ ఇట్స్ కాంపాక్ట్, అఫోర్డబుల్ ప్రైస్, అంటే లైక్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొనుక్కునేటట్టు పంచ్ని డిజైన్ చేశారు, నాకైతే మంచిగా అనిపించింది కార్ కూడా. సో ఇది కూడా ఇక్కడ చూసారు కదా సేమ్, ఇది ఇట్లనే ఓపెన్ చేయాలి, సేమ్ లైక్ స్విఫ్ట్ ప్యాటర్నే, ఎవ్రీథింగ్ స్విఫ్ట్ ప్యాటర్నే. సో కాంపాక్ట్ 5 సీటర్ అనమాట. సో మంచిగా ఉంది, లైక్ అంటే స్టార్టింగ్ వచ్చేసి మనకి 7 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, 7 లాక్స్ టు 11 లాక్స్ వరకు అయితే పోతుంది మనకి దీంట్లో. సో ఇట్స్ లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీ, మనం కావాలంటే తక్కువ తీసుకోవచ్చు లేదంటే ఎక్కువ తీసుకోవచ్చు, అది మీ పర్సనల్ ప్రిఫరెన్స్. ఇట్స్ 5 సీటర్, కాంపాక్ట్ 5 సీటర్. సో నేను ఫ్రంట్ ప్యాసింజర్ అయితే ఇదైతే కంప్లీట్ ఆటోమేటిక్ అనుకుంటుంది. సో ఇక్కడ నేను కూర్చున్న ఇది కంప్లీట్ ఆటోమేటిక్, మేబీ దిస్ ఈజ్ ద టాప్ ఎండ్ వర్షన్, ఓకేనా. సో దీని గేర్ చూస్తారు కదా, నేను ఈ గేర్ మనం బీఎండబ్ల్యూలో చూసాం, వాయమ్మ బీఎండబ్ల్యూ స్టైల్ కొట్టి కదా, ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్. అసలు ఈ గేర్ మనం మొన్న బీఎండబ్ల్యూలో చూసాం, ఆ క్వాలిటీ మెయింటైన్ చేసిండు ఇక్కడ, అంటే అంత ప్రీమియం లేదు బట్ స్టిల్ ఇది బాగుంది. సో అసలు ఈ గేర్ ప్యాటర్న్ మొన్న మనం బీఎండబ్ల్యూ చూసాం కదా, సో అక్కడ. సో ఇట్స్ వెరీ మచ్ కాంపాక్ట్, ఒక 5 మెంబర్స్ అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, అంటే శాంతనా లేకుంటే 4 వస్తారు, జర బయలుపండి లేకుంటే 4 వస్తారు, లేదంటే 5 మెంబర్స్ అయితే వెళ్ళిపోవచ్చు. సో ఫ్రంట్ రోల్ అయితే యాక్సెస్ చేసాం ఇక్కడ, మంచిగా ఉంది. అండ్ మెయిన్ టాటా మనం ఎందుకు అనుకున్నామంటే టాటా 5-స్టార్ రేటింగ్, సేఫ్టీ. అండ్ ముంగట బ్యానెట్ కూడా చూసుకున్నట్టు అయితే లైక్ ఒక 6 ఎయిర్ బ్యాగ్స్ అంటే ఇది. సో ఫ్రంట్ డ్రైవింగ్ సీట్లు అయితే కూర్చున్నా నేను, సో చూస్తారు కదా ఫ్రంట్ డ్రైవింగ్ సీట్లు అయితే కూర్చున్నా. దిస్ ఈజ్ ఫుల్లీ ఆటోమేటిక్, దిస్ ఈజ్ రియలీ అమేజింగ్, టాటా పంచ్ ఈజ్ రియలీ అమేజింగ్, నిజంగా చెప్తున్నాను. నేను ఏదో అనుకున్నా కానీ లైక్ అన్బిలీవబుల్, ఎందుకంటే మనకి 7 లక్షల రూపాయలలో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ మిడిల్ క్లాస్ పీపుల్ ఆల్సో కెన్ బై దిస్ కార్, అంటే మనం ఫుల్ నెట్ పేమెంట్ కాకుండా మామూలుగా మనం విత్ ఇన్స్టాల్మెంట్లో కూడా కట్టుకోవచ్చు, దాట్ ఈస్ రియలీ అమేజింగ్ అనుకోవాలా. అండ్ వెయిటింగ్ పీరియడ్ కూడా మనకి వచ్చేసి 2 వీక్స్ నుంచి స్టార్ట్ అనమాట, 2 వీక్స్ ఆర్ వితిన్ 1 మంత్. సో దీనికి టాటా పంచ్కి అయితే ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు అయితే నార్మల్గా ఈవీస్ ఎక్కువ సేల్ అవుతున్నాయి, టాటా నెక్సాన్ ఈవీ ఉంది కదా, సో ఈవీస్ ఎక్కువ సేల్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ వెరీ మచ్ కంఫర్టబుల్, నేను నిజంగా చెప్తున్నా, ఆనెస్ట్లీ స్పీకింగ్, లైక్ నేను ఇంతకుముందు స్విఫ్ట్లో కూర్చున్నా, బట్ స్విఫ్ట్లో కూర్చున్నప్పుడు ఏంటంటే ఒకలాంటి కింద కూర్చున్న ఫీలింగ్ ఉండే, బట్ దిస్ ఈజ్ కమాండింగ్, చూస్తారా దిస్ ఈజ్ కమాండింగ్. సో మంచిగా అనిపించింది నాకైతే. సో ఒకసారి మనం బ్యాక్ సీట్ కూర్చొని ట్రై చేద్దాము, సో బ్యాక్ సీట్ ఎట్లా ఉందో చూద్దాం ఒక్కసారి. ఫ్రంట్ సీట్ అయితే ఇదైతే నాకైతే కమాండింగ్ ఉంది ప్లేస్. సో ఇక్కడ మనకి ఇది బ్యాక్ ఓపెనింగ్ కూడా స్విఫ్ట్ ప్యాటర్న్ ఉంది ఇక్కడ ఎగ్జాక్ట్లీ, ఓకేనా.
సో బ్యాక్ సీట్లోకి నేను వెళ్ళినట్టయితే మనం చూస్తున్నా కదా, ఒకవేళ మనం లావ్ ఉన్నా కూడా ఇద్దరైతే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు లావ్ ఉంటే. లైక్ నేను సాయి చైతన్య ఉన్నామనుకో ముగ్గురం అయితే కూర్చోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. లాంగ్ డ్రైవ్స్కి వెళ్తే కనుక ఫోర్ మెంబర్స్ వెళ్ళచ్చు, ఆర్ ఎల్స్ ఇన్ సిటీ పర్పస్ అయితే యూ కెన్ గో ఫర్ ఫైవ్ మెంబర్స్ హ్యాపీలీ. దట్స్ రియల్ అమేజింగ్. అండ్ కాంపాక్ ఉంది, సింపుల్ ఉంది, నీట్ ఉంది, ఓకేనా? ఎవరైనా కొనుక్కోవచ్చు టాటా పంచ్ ఫైవ్ స్టార్ రేటింగ్, ఇంకా దాని గురించి ఆలోచించొద్దు. అండ్ మనం ఒకసారి బ్యాక్ బూట్ స్పేస్ అయితే చూద్దాం ఒకసారి. సో బ్యాక్ బూట్ స్పేస్ చూసినట్టయితే మనకి మంచిగా రెండు బ్యాగులు మూడు బ్యాగులు వస్తాయి, మంచిగా టెన్షన్ లేదు. ఇంకేం వాటర్ బాటిల్స్ అవి ఏమైనా నింపుకోవచ్చు ఇక్కడ, టెన్షన్ లేదు, మంచిగా ఉంది. నాకు తెలిసి ఇది మైలేజ్ కూడా మంచిగా ఇచ్చేటట్టు ఉంది నాకు తెలిసి టాటా పంచ్. మోస్ట్ ప్రాబ్లీ లైక్ 21-22 ఇస్తుండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్, మరి టాటా పంచ్ ఎట్లా అనిపించింది మరి మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నాకైతే మంచిగా అనిపించింది బైక్. నైస్ టు మీట్ యూ. లేదు చేస్తున్నాట, నడుస్తున్నాడు, గేమ్ బ్యాన్ అయిపోయింది కదా, ఇంట్రెస్ట్ పోయింది కంప్లీట్గా. చేస్తాం అట్లేం లేదు, గేమ్ వస్తుందట మళ్ళీ. ఎయిట్ పిఎం ట్రై చేయమంటాడు, చేస్తే ఎక్కువ తాగండి రా, తక్కువ తాగుతాము. అసలు అంత బెస్ట్. మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారా? ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారైతే లైవ్ అయితే బెట్టింగ్ అయితే ఆడుతున్నాను. సో ఇప్పుడైతే నేనైతే ఒక 500 రూపీస్ అయితే బెట్ వేస్తాను. ఆల్రెడీ నా వాలెట్లో అయితే 6,500 రూపీస్ అవుతున్నాయి. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, అక్షరాల 2,400 రూపాయలు అయితే మనం గెలుచుకుంటాం. దాట్స్ రియలీ అమేజింగ్. బాయ్ బట్ ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్ ఇగో ఫైనల్ అయితే టాటా సఫారీ అని వస్తాం, టాటా పంచ్ చూసినాము. కిర్రు ఉంది టాటా టాటా సఫారీ అయితే కిర్రు ఉంది. నాకైతే ఇంకా అది జుమ్ జుమ్ అంటుంది టాటా సఫారీని చూస్తే. ఇప్పుడే తీసుకోబోతే అవుతుంది మరి టాటా సఫారీని తీసుకోదా మరి, బుక్ చేసేద్దామా మరి, మాట్లాడదా, ఫోన్ చేస్తావు ఇంటికి వెళ్ళాక, ఫోన్ చేస్తా, కార్డు తీసుకురాలే ఇంటికి వెళ్ళాక వస్తాను.